हाय फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु चैनल एक्सेल चाला मंदिकी उपयोगपड़े इंपॉर्टेंट शॉर्टकट्स नेनु चेप्पबोतुन्नानु। ई शॉर्टकट्स वल्ल मीकु मी वाल्युबल टाइम अनेदी सेव अवुतुंदी, अलगे मी पानी कूडा चाला फास्ट गा अवुतुंदी। अंदरिकी रेग्युलर गा उपयोगपड़े शॉर्टकट्स अन्नमाट। मरि मीकु तेलुसो लेदो चूडालनुकुंटे तेलुसुकोवालनुकुंटे ई वीडियो लास्ट वरकु चूडाली। फस्ट आफ आल चूडंडी मनकी मामूलुगा डेटा एंटर चेसेटप्पुडु मनकी इक्कड फिल्टर अप्लाई చేయాల్సి ఉంటుంది। ఫిల్టర్ దేని కోసం అంటే ఈ మొత్తం రేంజ్ లో ఏ ఏ డేటా ఎంత మొత్తంలో ఉందో తెలుసుకోవడానికి మనకి ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది। ఆ విధంగా ఫిల్టర్ అప్లై చేయడానికి మనం ఈ పైన ఇలా హెడ్డింగ్ సెలెక్ట్ చేసి పైన హోమ్ ట్యాబ్ ఎడిటింగ్ గ్రూప్ లో ఫిల్టర్ అనే ఆప్షన్ కి వెళ్తున్నాం। ఓకే, ఇక్కడ అలా కాకుండా మనము జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుని మనము కంట్రోల్ షిఫ్ట్ L ప్రెస్ చేస్తే గనుక ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఫిల్టర్ రావడం మీరు గమనించొచ్చు। ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ డేటా ఫిల్టర్ కావాలనుకుంటే ఆ డేటాని సెలెక్ట్ టిక్ మార్క్ పెట్టి ఓకే చేస్తే మనకి ఫిల్టర్ అవుతుంది। సో మళ్ళీ రిమూవ్ చేయాలంటే సెలెక్ట్ ఆల్ చేస్తారు, ఓకే బటన్ పైన క్లిక్ చేస్తారు। ఓకే, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఫిల్టర్స్ రిమూవ్ చేయాలంటే సేమ్ అండి, మళ్ళీ ఇలా సెలెక్ట్ చేయండి, కంట్రోల్ షిఫ్ట్ L ప్రెస్ చేస్తారు, మీకు ఫిల్టర్స్ అయితే రిమూవ్ అయిపోతాయి। అలాగే ఇప్పుడు మనం ఇమిడియట్ గా ఈ డేటా ఆధారంగా ఇమిడియట్ గా మనం చార్ట్ క్రియేట్ చేయాలనుకుంటే కీబోర్డ్ లో ఆల్ట్ F1 ప్రెస్ చేయండి। చూడండి ఎంత ఈజీగా మనకి టేబుల్ చార్ట్ అనేది వచ్చేసింది అన్నమాట। అంటే సెలెక్ట్ చేసి ఉండాలి, డేటా సెలెక్ట్ చేసి ఆల్ట్ F1 ప్రెస్ చేయండి। తర్వాత చూడండి ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ రెగ్యులర్ గా ఉపయోగపడుతుంది। ఇక్కడ మొత్తం వాల్యూస్ అన్నిటిని కూడా ఇక్కడ టోటల్ చేయాలనుకోండి। సో మీరు ఏం చేస్తారు, ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్, తర్వాత ఈ రేంజ్ ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి కదా టోటల్ రావడానికి। అలా కాకుండా మనం ఆటో సమ్ అప్లై చేయొచ్చు, అది కీబోర్డ్ ద్వారా చేయాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేయండి, మీకు ఆటోమేటిక్గా సమ్ తర్వాత రేంజ్ కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది అనమాట। సో మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు టోటల్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చేస్తుంది। అలాగే రైట్ సైడ్ నుంచి కూడా మనము ఏవైనా వాల్యూస్ తీసుకోవచ్చు। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలి అంటే టోటల్ హారిజంటల్గా ఆల్ట్ పట్టుకొని ఈక్వల్ టు ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి। సో మీకు ఇక్కడ టోటల్ అనేది వచ్చేస్తుంది। ఎక్సెల్ షీట్లో మనము ఏ టైప్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తామో మనం ఎక్సెల్ ప్రోగ్రామ్కి తెలియజేయాల్సి ఉంటుంది। బై డిఫాల్ట్గా అయితే జనరల్ ఉంటుంది। సో మనము ఎటువంటి డేటా జనరల్లో ఉండేటప్పుడు లెటర్స్, నెంబర్స్, ఎవ్రీథింగ్ మనం ఎంటర్ చేయొచ్చు। అలా కాకుండా ఒక పర్టికులర్ రేంజ్లో మనం డేట్స్ కానీ, డేట్ ఫార్మాట్స్ కానీ, వాల్యూస్ కానీ, లేకపోతే షార్ట్ డేట్ కానీ, లాంగ్ డేట్ కానీ, ఇట్లా మనము నెంబర్ ఫార్మాట్స్ ఇక్కడ మనం నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు। అలా కాకుండా కీబోర్డ్ ద్వారా నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని 1 ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఉంది। ఇందులో మనకి నచ్చిన కేటగిరీకి నేను ప్రజెంట్ కరెన్సీ సెలెక్ట్ చేసుకున్నాను, కరెన్సీలో హిందీ సెలెక్ట్ చేసా, ఓకే బటన్ పైన క్లిక్ చేసా, మొత్తం వాల్యూస్ అన్నీ కూడా కరెన్సీ సింబల్లో మారడం మీరు గమనించవచ్చు। ఓకే, అలాగే ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకి ఎక్సెల్లో డేటా ఉంది కదా, ఈ డేటాని మనం టేబుల్ ఫార్మాట్లో మార్చాలనుకుంటే ఇమీడియట్గా కంట్రోల్ ఆ డేటా సెలెక్ట్ చేయండి, కంట్రోల్ T ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ రేంజ్ అడుగుతుంది, రేంజ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీరు చేయాల్సింది ఏం లేదు, ఓకే బటన్ పైన క్లిక్ చేయండి। సో ఇక్కడ చూడొచ్చు మీరు టేబుల్ ఫార్మాట్లో ఆటోమేటిక్గా మారిపోయింది। సింపుల్గా మీరు టేబుల్ ఫార్మాట్లో మారిన తర్వాత పైన టేబుల్ టూల్స్లో డిజైన్ ట్యాబ్లో కనుక చూస్తే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఈ టేబుల్ సంబంధించింది ఉంది। మనం ఈ టేబుల్ ప్రకారంగా పైవోట్ తయారు చేసుకోవచ్చు, ఈ టేబుల్లో డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు, అలాగే కన్వర్ట్ ఆప్షన్ ఇంకా కూడా ఉంది, దాని తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది, ఇట్లా మనం చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి। హెడర్ రో, టాప్ రో, టోటల్ రో, అలాగే ఫస్ట్ కాలం బోర్డ్ లెటర్స్ రావాలి అండ్ లాస్ట్ కాలం హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇట్లా మనం చూడండి మనము డిఫరెంట్ స్టైల్స్ కూడా అప్లై చేయొచ్చు రైట్ సైడ్గా ఇట్లా। సో ఈ విధంగా మనము టేబుల్ని ఉన్న ఎక్సెల్లో ఉన్న డేటాని ఫాస్ట్గా మనం టేబుల్ కన్వర్ట్లో మార్చాలి అంటే మనం కంట్రోల్ T ప్రెస్ చేయాలి। సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనము ఎక్కడైనా మనం వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి సెల్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాను, సో నేను మర్జ్ అండ్ సెంటర్ ప్రెస్ చేశాను। అయితే ఇక్కడ ఇదే సెల్లో నేను 2 లైన్స్లో డేటా ఎంటర్ చేయాలనుకుంటున్నాను। ఫర్ ఎగ్జాంపుల్ లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అనేది కింద లైన్లో రావాలి, నేను ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తానో సెల్ యాక్టివేషన్ అనేది కిందకు వచ్చేస్తుంది। అలా కాకుండా అదే సెల్లో నెక్స్ట్ లైన్లో రాయాలి, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి అదే సెల్లో మనకి కర్సర్ అనేది కింద షో అవుతుంది। సో లర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసా, మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ ఫస్ట్ కాలం హైట్ పెంచండి, మీకు ఆటోమేటిక్గా మీరు మొదటి ఒక సెల్లో మాత్రమే మీరు డేటా ఎంటర్ చేస్తారు। ఇక్కడ మరొక విషయం ఏంటంటే కింద లైన్ కూడా మీరు కావాల్సిన సైజులోకి మార్చుకోవచ్చు, చూసారా కావాల్సిన సైజులోకి మార్చుకునే ఆప్షన్ అయితే మనకి అందుబాటులో ఉంది। అలాగే మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు ఎక్సెల్ లో మనకి డేటాని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం కీబోర్డ్ లో ద్వారా సెలెక్ట్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి సెల్ యాక్టివేషన్ లాస్ట్ లో ఉంది కంట్రోల్ బటన్ పట్టుకొని నేను హోమ్ గనక ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా ఈ టేబుల్ కిందలో ఉండేటప్పుడు మొత్తం డేటా అంతా కూడా పైకి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఈ షీట్ లో చివర్లో ఎక్కడైనా ఉన్నారు డైరెక్ట్ గా A1 సెల్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నారు మొదటి సెల్ కి. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ బటన్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా మీరు ఎక్కడున్నా కూడా డైరెక్ట్ గా ఆ సెల్ లో మొదటి ఆ షీట్ లో మొదటి సెల్ అడ్రస్ కి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే అంటే షీట్ లో మొదటికి వెళ్ళిపోవాలనుకుంటే కంట్రోల్ బటన్ పట్టుకొని హోమ్ ప్రెస్ చేయండి. అలాగే కంట్రోల్ బటన్ పట్టుకొని ఎండ్ కనుక ప్రెస్ చేస్తే ఆ షీట్లో ఎప్పటివరకు మనం ఎక్కడైతే వర్క్ చేసామో చివరికి వస్తుంది అనమాట. చూడండి కంట్రోల్ ప్లస్ హోమ్ టేబుల్ ఉండే డేటాలో మనం సెల్ యాక్టివేషన్ ఇక్కడ ఉందనుకోండి కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేస్తే ఆ టేబుల్ డేటా చివరికి వెళ్తుంది. అలాగే కంట్రోల్ బటన్ పట్టుకొని రైట్ యారో ప్రెస్ చేస్తే రైట్ సైడ్ డేటా చివరికి వెళ్తుంది. అండ్ కంట్రోల్ బటన్ పట్టుకొని అప్ యారో ప్రెస్ చేస్తే ఆ డేటాలో ఉండే పైన ఫస్ట్ వాల్యూకి వెళ్ళిపోతుంది అనమాట. అదే కంట్రోల్ షిఫ్ట్ బటన్ పట్టుకొని మీరు యూజ్ చేశారనుకో ఓకే ఇట్లా మీరు డేటాని ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. షీట్లో చివరి కాలంకి వెళ్ళాలనుకుంటే డేటా లేని మామూలు సెల్లో ఖాళీ సెల్లో మీరు సెల్ యాక్టివేషన్ ఉంచండి కంట్రోల్ బటన్ పట్టుకుని రైట్ యారో కనుక ప్రెస్ చేస్తే చూడండి ఆ షీట్లో మీరు చివరి కాలంకి వచ్చారు. అలాగే మొదటి కాలంకి వెళ్ళడానికి కంట్రోల్ బటన్ పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేయండి. అలాగే మీరు మొదటి రో నుంచి లాస్ట్ రోకి వెళ్ళాలనుకుంటే షీట్లో కంట్రోల్ బటన్ పట్టుకొని డౌన్ యారో ప్రెస్ చేయండి. ఓకే అండ్ కంట్రోల్ బటన్ పట్టుకొని అప్ యారో కనుక ప్రెస్ చేస్తే షీట్లో ఉండే మొదట రోకి వెళ్తారు. డేటా ఉంటే మాత్రం ఇక్కడ వరకు వస్తుంది మళ్ళీ కంట్రోల్ అప్ యారో ప్రెస్ చేసి ఇక్కడికి రావచ్చు అనమాట. ఈ విధంగా లాస్ట్ కాలంకి అండ్ లాస్ట్ రోకి షీట్లో మనం మూవ్ అవ్వాలి అనుకుంటే ఈ షార్ట్ కట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇవి రెగ్యులర్గా యూస్ఫుల్ షార్ట్ కట్స్ అనుకుంటే కనుక మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క డౌట్స్ అండ్ సజెషన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.